నూతనంగా ప్రకటించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వ జాబితాలో ఒక్క యాదవ కార్యకర్తకు కూడా ప్రాతినిధ్యం కల్పించనందుకు నిరసనగా బీజేపీ రాష్ట్ర అధిష్టానాన్ని కాల్చి బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు సత్యాగ్రహ దీక్ష చేస్తామని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ అన్నారు. ఇవాళ తెలంగాణలో ఉన్న 33 జిల్లాల అధ్యక్షులలో ఒక్కరికి కూడా యాదవులకు ప్రాతినిధ్యం కల్పించలేదు. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర పార్టీని కూడా ప్రకటించడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు బల్లి సంజయ్ గారు రాష్ట్ర పార్టీలో కూడా ఒక్కరికి కూడా స్థానం కల్పించలేదు. ఎందుకంటే ఇవాళ బండి సంజయ్ గారికి అంతకుముందే ఒక 10 రోజుల క్రితమే 26 జిల్లాల అధ్యక్షులను ప్రకటించినప్పుడే నేను ఆయనతోని మాట్లాడడం జరిగింది. అయ్యా బండి సంజయ్ గారు, మీరు బీసీ ఉన్నారు, ఒక బీసీ సామాజిక వర్గాన్ని చెందిన యాదవులకు ప్రాతినిధ్యం కల్పించలేదు, ఇది కరెక్ట్ కాదు, రేపు బీజేపీకి తెలంగాణలో యాదవులు ఒక్కోటి కూడా వేయరు అనేది చెప్పడం జరిగింది. ఆ రోజే ఖచ్చితంగా రాహుల్ గారు ఖచ్చితంగా యాదవులకు ప్రాతినిధ్యం కల్పిస్తా అని ఇవాళ బీజేపీ రాష్ట్ర అధిష్టానం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు మరోసారి యాదవులను మోసం చేసి ఒక్కరికి కూడా స్థానాన్ని కల్పించలేదు. ఇది నిజంగా బీజేపీ దారుణంగా యాదవులను మోసం చేయడమే అవుతుంది. అదేవిధంగా ఇవాళ నేను ఆల్రెడీ ఎమ్మెల్సీ రామచందర్ రావు అన్న కూడా నేను ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే మన ప్రభాకర్ అన్నతో కూడా నేను మాట్లాడడం జరిగింది. దాదాపు ఆ రాష్ట్ర అధిష్టానం అందరితో మాట్లాడినాక కూడా ఒక్క బీజేపీ జిల్లా అధ్యక్షుడు దొరకలేదా అన్న మీకు? ఒక్కరు కూడా రాష్ట్ర పార్టీలో ఇవాళ వైస్ ప్రెసిడెంట్లు కానీ జనరల్ సెక్రటరీలు కానీ సెక్రటరీలు కానీ దొరకలేదా అన్న? ఎందుకు ఇలా మోసం చేస్తారు? ఇవాళ జనాభాలో మేము 20% ఉన్నాం. అంటే 2001 జనాభా లెక్కల ప్రకారమే తెలంగాణలో 61,86,000 జనాభా, అంటే దాదాపు 20 సంవత్సరాల క్రితమే మేము 61 లక్ష ఉన్నాం. ఇవాళ 20% పైబడి ఉన్నాం. మమ్మల్ని ఎందుకు మీరు ఇలా మోసం చేసిండ్రు? మీరు అగ్ర కులస్తులకు అదేవిధంగా పటేళ్లకు మీరు లొంగిపోయి ఇలా చేశారా? ఎందుకు ఒక బీసీ సామాజిక వర్గానికి ఉందనని మేము కూడా సంబరపడ్డాం, కానీ ఇలా మోసం చేసిండ్రు, ఇది కరెక్ట్ కాదు. మేము వారం రోజులు టైం ఇస్తున్నాం బీజేపీ అధిష్టానానికి, బండి సంజయ్ గారికి రాష్ట్ర అధ్యక్షునికి. వారం రోజులలో జిల్లా అధ్యక్షులు ఇంకా 7 ఉన్నాయి, అందులో కనీసం 2 ఇవ్వాలి. రాష్ట్ర పార్టీలో వైస్ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీ సెక్రటరీలు ఖచ్చితంగా యాదవులకు స్థానం కల్పించాలి. కల్పించకపోతే మాత్రం ఖచ్చితంగా మేము బీజేపీ పార్టీని తెలంగాణలో అడ్డుకొని తీరుతాం, దిష్టి బొమ్మను దగ్ధం చేస్తాం. చివరికి వారం రోజుల తర్వాత మీ బీజేపీ రాష్ట్ర ఆఫీస్ ముందు నేను సత్యాగ్రహ దీక్ష కూడా వెనుకాడను. ఖచ్చితంగా మీరు మార్చుకోండి. యాదవుల ఓటు బ్యాంకును మీకు యాదవుల ఓట్లు కావాలి, కానీ మాకు మాత్రం ప్రాతినిధ్యం ఇవ్వరా? ఇవాళ 20-30 సంవత్సరాల నుంచి మీ పార్టీలో పనిచేస్తుండ్రు, వాళ్ళు డబ్బును కాలాన్ని భార్య పిల్లలను దూరం చేసి మీ పార్టీ బలోపేతానికి వాళ్ళు కృషి చేసిన వాళ్ళని ఇవాళ పక్కకు పెట్టి ఈ విధంగా మీరు అగ్ర కులస్తుల మెప్పు కోసం మీరు ఇవాళ యాదవులకు అన్యాయం చేసిండ్రు, ఇది కరెక్ట్ కాదు. వారం రోజులలో మీరు ఖచ్చితంగా జిల్లా అధ్యక్షులను రాష్ట్ర పార్టీలో కూడా మీరు ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతాను. లేకపోతే మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో మీ పార్టీని భూస్థాపితం చేస్తాం. జాగ్రత్త, మీ పార్టీ ఆఫీస్ ముందు వారం రోజుల తర్వాత సత్యాగ్రహ దీక్ష కూడా వెనుకాడమని మీ పార్టీని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. జై యాదవ్, యాదవుల ఐక్యత వర్ధిల్లాలి.